స్టార్ హాస్పిటల్స్ బంజారా హిల్స్ తో పాటు ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో కూడా. గద్దర్ గారితో ఉద్యమ సమయంలో అంటే అజ్ఞాతంలో ఉన్నప్పుడు ఆయనతో పాటు పనిచేసినటువంటి పద్మగారు ఉన్నారు, ఆమె మాటల్లో విందాం వీరిద్దరి మధ్య అనుబంధానికి సంబంధించి. పద్మగారు చెప్పండి. గద్దర్ గారితోటే మాకు అనుబంధం, 50 సంవత్సరాల అనుబంధం. ఆయన అజ్ఞాతంలో ఉండగా నెల్లూరుకి పార్టీ వాళ్ళు మా నెల్లూరు పంపించారు. పంపించి జల్లాటి మండలిని అభివృద్ధి చేయాలా, సాంస్కృతిక దళమే ముందు ఉద్యమానికి మూలం, దాన్ని పాటల ద్వారా ఆటల ద్వారా జనంలోకి త్వరగా వెళ్ళొచ్చు అని మమ్మల్ని ట్రైనింగ్ ఇచ్చేదానికి నెల రోజులు ఆయన అజ్ఞాతంలో ఉన్నప్పుడు 1975లో ఎమర్జెన్సీ ముందు వచ్చి నెల రోజులు మా నెల్లూరులో ఉండి మాకు ట్రైనింగ్ ఇచ్చి పాటలు ఆటలు డ్యాన్సులు నాటికలు మాకు నేర్పించి మాతోటే మేడే రోజు ఊరేగింపుగా మేము డ్యాన్స్ చేసుకుంటూ పాట పాడుకుంటూ గ్రామంలో గ్రామం తిరిగి మేడే రోజు ప్రదర్శించడం జరిగింది. ఆ తర్వాత ఎమర్జెన్సీ వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ ఆయన అప్పుడు మ్యారేజ్ కూడా కాల ఆయనకి తర్వాత ఆయన మ్యారేజ్ అయింది. అప్పటి నుంచి వాళ్ళతో మా కుటుంబ సంబంధాలు ఎక్కువ, పార్టీతో సమానంగా కుటుంబ సంబంధాలు కూడా సూర్యు చంద్రు వెన్నెల పుట్టినప్పటి నుంచి మాకు కుటుంబానికి కుటుంబ సంబంధాలు. అట్లాగే ప్రతి మీటింగ్లో కానీ ప్రతి దాంట్లో కూడా మేము కలిసి పనిచేసేవాళ్ళం. మాది కుటుంబం పార్టీ అనుబంధం. ఈ విషయం తెలంగాణ ఏమనిపించింది? చాలా బాధ వేసింది. 1921లో మా వారు చనిపోయారు, పురందర్ చనిపోయారు. పురందర్ అంటే ప్రాణం ఆయనకి. ఆయన చనిపోతే తెలియగానే వెంటనే నెల్లూరుకు వచ్చి ఊరేగింపుగా ప్రదర్శనలో ప్రతి వీధి కాడ సెంటర్లో పాటలు పాడతా డ్యాన్సులు వేస్తా ఉర్రూత్తులకు ఇచ్చాడు. ఆయన పురందర్ చనిపోయేదానికి బాగా చాలా బాధపడ్డా. మా అన్న నాకు మాకు పెద్దగా ఉన్నాడు, ఆయన చనిపోయాడు మాకు చాలా బాధగా ఉందని. ఆయన రాబట్టే ఆయన చావు కూడా చాలా ఉన్నతంగా పోయిందనమాట. జనాలు విపరీతంగా వచ్చారు. గద్దరం రావడం వల్లనే అంత జరిగింది. మాకు రాత్రి ఆ వార్త నేను 4 రోజుల ముందు ఫోన్లో మాట్లాడే, మాతో బాగా మాట్లాడాడు. ఇదిగోమ్మా మనం ఇట్లా పనిచేసాం, అట్లా పనిచేసాం, మన మీటింగ్లో పాటలు పాడావు. నేను మళ్ళీ ఆపరేషన్ చేసుకున్న 4 రోజుల తర్వాత ఒక 4 రోజులు నెల్లూరుకు వస్తున్నా, చేపల కూర వండి పెట్టాల. చేపల కూర అంటే అంత ఇష్టం ఆయనకి. నాకు చేపలు వండి పెట్టాలి నువ్వు, నేను తప్పకుండా నెల్లూరుకు వస్తా అన్నాడు. అట్లాంటి ఓడిపోయాడంటే ఎంత బాధగా ఉంది. పెద్ద ఎవరుంటారు మాకు నిజంగా కూడా. ఆయన ప్రజల గొంతు, ప్రజల పాట, ఆయన పీడిత ప్రజల కోసం అహర్నిశలు పోరాటం చేసినవాడు ఆయన. ఎప్పుడు చెప్పినా ప్రజలు పాట, ప్రజలు చీపురు కొట్టు చీపురు పళ్ళ మీద కూడా పాట రాశాడు ఆయన. ప్రతి వస్తువు మీద పాట రాశాడు. ఆడవాళ్ళు శ్రమను గురించి కూడా పాట రాశాడు. దేని గురించి అయినా ఆ కర్ర మీద అయినా పాట. అలాంటి మేధావి, అలాంటి వ్యక్తి ఇంక పుట్టడు పుట్టబాడు అలాంటి వాళ్ళు రారు. జోహార్ గద్దర్, జోహార్ కాపరేట్ గద్దర్, జోహార్ కాపరేట్ గద్దర్, అమర్హాయ్ గద్దర్, అమర్హాయ్ గద్దర్. మీరు ఉన్నప్పుడు ఆ సమయంలో కూడా ఆయన ఇప్పుడు పాటలు రాస్తూనే ఉన్నట్టుంది. ఓన్లీ ఈ తెలంగాణ ఉద్యమమే కాదు, ఇది అది అని కాదు, అన్ని ప్రపంచంలో అన్ని విషయాల మీద పాటలు పాడారు. ఆంధ్రప్రదేశ్లో మీ గురించి ఏమైనా పాటలు పాడారు? మీకు ఏమైనా ఉంటే వస్తే ఒక పాట రూపంలో. నా గురించి నేను చచ్చిపోలేదు. మీకు మీ ప్రాంతం గురించి కానీ అక్కడ సమస్యల గురించి కానీ ఉంటే పాట రూపంలో చెప్పండి. ఆయన నేను ఆయన ఫస్ట్ పక్క పాట రాశాడంట, మొట్టమొదటి పాట వాళ్ళ అమ్మ మీద. సిరిమల్లి చెట్టు కింద లచ్చుమమ్మో లచ్చుమమ్మ, చిన్నబోయి కూర్చున్నా ఎందుకమ్మో ఎందుకమ్మ, నెత్తంతా వాసింది రైకంతా జరిగింది, నీ బతికెట్లయింది లచ్చుమమ్మో లచ్చుమమ్మ. ఫస్ట్ మొట్టమొదట వాళ్ళ అమ్మ మీద పాట రాశాడంట. రిక్షా మీద కూడా పాట పాడాడు. నా రక్తంతో నడుపుతాను రిక్షాని, నా రక్తమే నా నెత్తురని రిక్షకు పెట్రోలు, రక్తంతో నడుపుతాను రిక్షాను. ప్రతి వస్తువు మీద పాట రాశాడండి ఆయన. ప్రతి ఏ వస్తువు మీద కాదు, ఆడవాళ్ళ శ్రమశక్తి మీద పాట రాశాడు. ఆడవాళ్ళు నువ్వెందుకు ఊరు తిరిగి కూర్చుంటావు, ఊరికే ఉంటావని భర్త అంటే పొద్దు పొద్దు నలేసి బాసన్లు తోముతాను, టిఫిన్లు చేసి పెడతాను, బాత్రూంలో సోపు పెడతాను, నీకు టవల్ అందిస్తాను, నీకు బూట్లేసి సాక్స్ వేస్తాను, టిఫిన్లో చట్నీ చేసి పెడతాను, ఇడ్లీ పెడతాను, దోశ పెడతాను, తోముడికి ఎంత
దూకుడికి ఎంత, టిఫిన్కి ఎంత, స్నానానికి ఎంత, ఎంత ఇస్తావు మావో నువ్వు నా నా పనికి వెళ్ళగడతావని పాట రాశాడు. ఎగ్జాక్ట్లీ, నిజంగా ఆయన రాయని అంశమే లేదు, ఆయన రాయని అంశమే లేదు, అన్ని అంశాలను అన్ని చీపురు పిల్లలు కూడా వీళ్ళంతా ఊడ్చుకుంటారు, బాత్రూమ్ కడిగిస్తారు, తీసుకెళ్ళి నన్ను బయట పడేస్తారు. చీపురు పిల్ల మీద కూడా రాశాడు పాట, చీపురు పిల్లలు కూడా. అలాంటి కవి, అలాంటి వ్యక్తి తెలంగాణ రావాలని, తెలంగాణ ప్రత్యేక తెలంగాణ ఊరు ఊరు గ్రామ గ్రామం తిరిగాడండి. మీతో అప్పుడు మీరు ఏపీ కదా, మరి నెల్లూరు కదా, అప్పుడు మీరు అప్పుడు ఎట్లా ఆయన ఆయన తెలంగాణకు బాగా మద్దతు ఇచ్చినప్పుడు మీరు ఎట్లా? తెలంగాణ సపోర్ట్ అండి, తెలంగాణ రావాలి, ఎంతకాలం వాళ్ళు బాధితులుగా ఉంటారు, ప్రత్యేక తెలంగాణ రావాలని మావోయిస్ట్ పార్టీ కానీ ఆయన్ని ముందుకు పంపించింది మావోయిస్ట్ పార్టీ. నువ్వు తెలంగాణ ఉద్యమం కోసం పోరాటం చేయి, నువ్వు ప్రచారం చెయ్యి అని. తర్వాత మారిపోయి చేతులు మారిపోయింది, వేరే వాళ్ళ చేతిలో పోయింది, వీళ్ళు ఇదైపోయారు. ప్రతి ఆయన ఊరూరు తిరిగి ప్రచారం చేశాడండి తెలంగాణ, ప్రత్యేక తెలంగాణ రావాలి. అసలు తెలంగాణను తెచ్చిందే పాట, చైతన్యం చేసింది పాట. ఇప్పుడు పెద్ద పెద్ద ఆయన దగ్గర నేర్చుకున్న వాళ్ళంతా పెద్ద పెద్ద నాయకత్వంలోకి వచ్చారు. ఈనాడు దూరం వెళ్ళిపోయాడు అంటే ప్రజలలో ఉండిపోయాడు, ప్రజల్లో ఉండిపోయాడు. నిజాన్ని నిబ్బరంగా అడిగేస్తాడు, మొహమాట ఉండదు. వాళ్ళతోటే లాలూచి పడ్డం, కాంప్రమైజ్ అవ్వడం అనేది ఆయనకు ఉండదు. ఏదైనా ఉంటే కక్కేస్తాడు, కక్కేస్తాడు కాబట్టి దూరం పెట్టేశారు, వాడుకున్నారు, వదిలేసేసారు. అది జరిగింది తెలంగాణ ఉద్యమంలో స్టార్టింగ్ చేసిందే గద్దర్. మరో గద్దర్ కష్టం. ఇక రారండి, అట్లాంటి గద్దర్ రారు. ప్రతి దాని మీద పాట రాసేవాళ్ళు ఎవరున్నారండి? ఏ వస్తువు మీద పాట రాయగలుగుతాడు. మా అనుబంధం ఇప్పటిది కదండి, 55 సంవత్సరాల అనుబంధం. 75 నుంచి మేము పార్టీ పరంగా కాకుండా కుటుంబ పరంగా కూడా బాగా అనుబంధం ఉంది మాకు. విమలతో కానీ, సూర్యుడు చిన్నపిల్లాడు, వెన్నెల చిన్నది. ఇంటికి వచ్చినప్పుడు ఎప్పుడన్నా పాడమని అడిగితే పాడేవాడు? అసలు మా అందరు జనాలను కూడగట్టే పాటలు పాడేసేవాడు. అన్ని పాటలు పాడతాడు, అన్ని పాటలు పాడతాడు. ఒక పాట అనేది ఆయన అన్ని పాటలనే పాడతాడు. ఇప్పుడు మామూలుగా వస్తే మా దగ్గరకు వచ్చి వారం 10 రోజులు ఉండేవాడు. నేను రెస్ట్ తీసుకోవాలంటే ఈ మధ్యకాలంలో కొంచెం గ్యాప్ వచ్చేసింది, కానీ అంతకుముందు వారం 10 రోజులు కొంచెం రెస్ట్ తీసుకోండి వస్తే మా దగ్గరకు వస్తే చుట్టుపక్కల ఊళ్ళో పల్లెల్లో అంతా వస్తే కూర్చొని పాటలు పాడేవాడు. టైంపాస్ అనేది ఆయన ఉంటే బోర్ అనేది ఉండదండి. నిజం నిబ్బరంగా అడిగేస్తాడండి. అది ఆయన ఉన్న మనస్తత్వం ఏంటంటే ఏది మనసులో పెట్టుకొని చేయడు, అడిగేస్తాడు. అందుకే ఆయన్ని దూరం పెట్టేశారు. సరే మేడం, నిజంగా మీరు మంచి విషయాలు చెప్పారు. ఆయనతో ఉన్న అనుబంధం, ఆయన ఎట్లా ఉండేవాడు అసలు తెలియగానే 3 రోజుల ముందు ఫోన్లో మాట్లాడానండి, నేను వస్తా, నువ్వు చేపలు కొరటి పెట్టాలి, నువ్వు ఆపరేషన్ చేసుకొని బైపాస్ చేసుకొని తగ్గించుకొని వస్తా అని చెప్పి అన్నాడు. ఇది పద్మగారితో ఉన్నటువంటి అనుబంధం ఉద్యమం సమయం నుంచి కూడా. ఆయన ఎప్పుడైతే అజ్ఞాతంలో ఉన్నారో ఆ సమయంలో వీళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చారు, డ్యాన్స్ చేయించారు, అంటే పాటల రూపంలో కావచ్చు, మాటల రూపంలో, నాట్యం రూపంలో అన్ని నేర్పించేటువంటి వారు అని చెప్తా ఉన్నారు. 1978లో జన్నాటి మండ రాష్ట్ర వ్యాప్తంగా రావాలని మొట్టమొదట కొండపల్లి సీతారాం ఆదేశం ప్రకారం ఆయన వచ్చి 4 రోజులు నెల్లూరులో ఉండి ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల నుంచి వచ్చారు నేర్చుకునే దానికి. 4 రోజులు మేము ట్రైనింగ్ క్లాసులు పెట్టాం అక్కడ. అప్పుడు భూపాలు, గద్దరు, బి నరసింహరావు వచ్చి 4 రోజులు అక్కడే ఉండి ట్రైనింగ్ ఇచ్చాడు. మేము ట్రైనింగ్ క్లాసులు నెల్లూరులో పెట్టాం 4 రోజులు. ప్రతి జిల్లా నుంచి 4 నెలలు వచ్చారు. అట్లా రెండో సెకండ్ టైము నెల్లూరు వెంకటేశ్వరంలో పెట్టి ఫస్ట్, రెండోసారి విరువూరులోనే గ్రామంలో పెట్టాం. అప్పుడు కూడా 4 రోజులు ట్రైనింగ్ ఇచ్చాం. ఆ ట్రైనింగ్ వచ్చిన వాళ్ళల్లో చాలామంది అమరులు అయిపోయారు. డాక్టర్ దివాకర్ అమరుడు చెనకంలో చనిపోయాడు. చాలామంది చనిపోయారు. అప్పుడున్నోళ్ళు యాదగిరిని వరంగల్ వంట మాస్టర్ ఆయన కూడా కాల్ చేశారు. ఆయన వచ్చి 4 రోజులు ఆడ ఉండి వంటలు చేసి పెట్టాడు యాదగిరి అని. ఆయనే ఎన్కౌంటర్ అయిపోయి చాలామంది అమరులు అయిపోయారు. చాలా వాళ్ళ చావు ఉన్నతమైన చావు, ఎంతో అనుబంధం. 4 రోజులుండి జన్నాటి మండలి జీవం ఆయనేనండి. జన్నాటి మండలి స్థాపన నుంచి ఆయన ఉన్నాడు. ఆయన ఉన్న కళని బి నరసింహరావు బయటికి తీసుకొచ్చి జన్నాటి మండలి పాటలు కానీ రాటలు కానీ చేసి ఆయన చేశాడు. ఇది ఆయనతో గద్దర్ గారితో ఉన్నటువంటి అనుబంధం పంచుకుంటున్నారు. అయితే
హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత ఆపరేషన్ కంటే ముందు 3 రోజుల ముందు ఫోన్ చేసి మాట్లాడారు నాతో. సర్జరీ అయిన తర్వాత అంతా బాగా అయిన తర్వాత వస్తాను, నెల్లూరులో రెస్ట్ తీసుకుంటాను, 4 రోజులు ఉంటా, చేపల కూర చేసి పెట్టాలి అనేటువంటిది గద్దర్ గారు చివరిసారిగా పద్మ గారితో మాట్లాడారు. వీడియో జర్నలిస్ట్ సుదర్శన్తో మధు మల్కేడికర్, హైదరాబాద్.